Hi, welcome to Craft Hub. Iroju manam beads tho mobile pouch ni tayar chesukodam chuddam. Deeniki kavalsina material beads, thread, needle and scissor. Ippudu munduga needle ki daranni ekkinchukoni 4 beads ni teeskovali. ఇలా 4 బీడ్స్ ని ఎక్కించి చివర్లో చూసుకొని ఇక్కడ ఈ రెండింటిని ముడివేసేయాలి. ఇలా రెండు మూడు మూడులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 బీడ్స్ ని తీసుకోవాలి. 3 బీడ్స్ ని తీసుకొని ఇలా ఎక్కించుకొని ఈ మనం ఏ బీడ్ నుంచి అయితే ఎక్కిస్తామో అదే బీడ్ నుంచి మళ్ళీ లోపల ఈ 3 బీడ్స్ ని వదిలేసి దారం ఎక్కడి నుంచి అయితే ఉందో ఆ బీడ్ లోంచి మళ్ళీ సూదిని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇది స్టిఫ్గా ఉండడానికి అన్ని బీడ్స్ నుంచి ఇంకొకసారి దారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఇంకో 3 బీడ్స్ తీసుకొని మళ్ళీ ఇంతకుముందు చేసిన విధంగానే ఎంత వెడల్పు పొడు ఎంత ఉందో సైజ్ చూసి చేసుకొని బీడ్స్ని ఇలా చివరి వరకు ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దానికోసం ఒక బీడ్ని ఎక్కించుకుంటున్నాను. ఒక బీడ్ ఎక్కించుకున్న తర్వాత ఈ చివరి ఎడ్జ్తో ఇలా పెట్టి ఇలా దీనిపై నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బీడ్ని ఎక్కిస్తున్నాను. ఇలా ఎక్కించుకున్న దాన్ని ఈ చివరి ఎడ్జ్తో అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసేటప్పుడు చూడండి, ఇలా ఈ విధంగా ఎటువంటి మెలికలు లేకుండా నీట్గా రావాలి. ఇలా దీన్ని మళ్ళీ అన్ని ఈ 3 బీడ్స్ నుంచి ఇంకొకసారి పై వరకు తెచ్చుకుంటున్నాను. ఇలా పై బీడ్కి థ్రెడ్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నేను 2 కలర్ బీడ్స్తో మొబైల్ పౌచ్ చేసుకుంటున్నాను. మీరు సింగిల్ కలర్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకొక కలర్ బీడ్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 బీడ్స్ని తీసుకుంటున్నాను. ఇలా 3 బీడ్స్ని తీసుకొని ఇంతకుముందు చేసినట్లే ఇది కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి బీడ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఒక మనకి మొత్తం 4 బీడ్స్తో ఒక సర్కిల్ అవుతుంది కాబట్టి మనకి డౌన్లో ఒక బీడ్ ఉంటుంది, సైడ్ ఒక బీడ్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ని మాత్రమే తీసుకుంటున్నాం. దీని పక్కన ఉన్న బీడ్ని అటాచ్ చేస్తున్నాను.
లెఫ్ట్ వైపు నుంచి ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ ఈ విధంగా మొత్తం పౌచ్ని మనకి మొబైల్ హైట్ బట్టి ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు ఇలా సెకండ్ లైన్ కంప్లీట్ అయ్యి ఎండింగ్ టైంలో మనం ఇప్పటివరకు 2 బీడ్స్ని ఎక్కించుకున్నాము. కాకపోతే ఎండింగ్ టైంలో ఇక్కడ మనకి 4 బీడ్స్తో ఒక ఫ్లవర్ కాబట్టి ఇక్కడ 3 బీడ్స్ మనకి ఉన్నాయి. సో ఒక బీడ్ని ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక బీడ్ని ఎక్కించుకొని సెకండ్ లైన్ కూడా ఎండ్ చేసుకోవాలి. ఇలా మనకి మొబైల్ ఎంత హైట్ కావాలో మన మొబైల్ హైట్ని బట్టి పౌచ్ ఎంత హైట్ కావాలో చూసుకొని ఎండింగ్ వరకు ఈ విధంగానే బీడ్స్ని ఎక్కిస్తూ మొత్తం పౌచ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పౌచ్లోని ఒక ఎండ్ని పౌచ్కి ఒకవైపు క్లోజ్ చేయాలి కాబట్టి ఏదైనా ఒక వైపుని ఒక బీడ్కి థ్రెడ్ని కట్టి దాన్ని ఇంకో దాని పక్కనే ఉన్న బీడ్ నుంచి పక్కకు నీడిల్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బీడ్ని తీసుకుంటున్నాం. బీడ్ని తీసుకుని ఎక్కించి ఇలా దానికి ఆపోజిట్గా ఉన్న బీడ్ నుంచి నీడిల్ని తీస్తున్నాం. ఇలా ఇప్పుడు తీసుకున్న తర్వాత ఈ బీడ్ నుంచి ఇప్పుడు దారాన్ని ఇదిగో ఈ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బీడ్ని తీసుకుంటున్నాం. ఇలా మొత్తం ఎండింగ్ వరకు ఈ చివరి వరకు అలానే చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం ఈ చివరి వరకు చేసుకుంటూ వెళ్తే ఒకవైపు క్లోజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ని క్లోజ్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ క్లోజ్ చేసిన తర్వాత పైవైపు ఒక క్యాప్ లాగా అరేంజ్ చేస్తాం. దీనికోసం ఫస్ట్ పైన ఒకవైపులో ఈ సెకండ్ బీడ్లో థ్రెడ్ని ఎక్కించుకొని దానికి ముడివేస్తాం. ఇలా తీసుకొని దీన్ని ముడివేసుకుంటాం. ఇప్పుడు 3 బీడ్స్ని తీసుకుంటున్నాం. త్రీ బీడ్స్ని తీసుకొని ఏ బీడ్కైతే ముడివేసామో దారాన్ని అదే బీడ్లోంచి సూదిని తీసుకోవాలి. ఇలా యాజ్ యూజువల్గా ఇంతకుముందు చేసినట్టే మొత్తం ఈ చివరి వరకు ఈ సైడ్ వరకు ఇక్కడ సెకండ్ బీడ్ వరకు ఇలా కంటిన్యూ చేసుకోవాలి. మొత్తం 3 బీడ్స్ ఎక్కించుకుంటూ ఎండింగ్ వరకు కవర్ చేయాలి. ఇప్పుడు 2 బీడ్స్
ఇలా ఈ చివరి వరకు చేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు ఎండ్ వరకు చేసిన తర్వాత దీన్ని ఫస్ట్లో దీనిలో కూడా ఒక బీడ్ను వదిలి సెకండ్ బీడ్ నుంచి మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఫస్ట్ బీడ్ని వదిలేసి సెకండ్ బీడ్ నుంచి మనం ఎక్కించుకోవాలి. ఇక్కడ ఈ యాక్చువల్గా అయితే మనం ఇక్కడ నుంచి బీడ్ని ఎక్కిస్తాం. సో కా ఒక బీడ్ని వదిలేసి ఇటు నుంచి ఈ బీడ్లోంచి థ్రెడ్ని తీసుకొని దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఆ సైడ్ కూడా ఒక బీడ్ని వదిలేసి ఆ సైడ్ని కూడా ఒక బీడ్ని వదిలేసి ఇక్కడ వరకు ఈ లైన్లో కూడా మనం ఇందాక చేసినట్టే ఫస్ట్ బీడ్ని వదిలేసి సెకండ్ బీడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ చివరిని కూడా ఫస్ట్ బీడ్ ఒక బీడ్ని వదిలేసి దాని ముందుతో ఎండింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 లైన్స్ని కంటిన్యూ చేయాలి. ఇలా ఒక్కొక్క బీడ్ని ఇటు అటు రెండు వైపులా ఒక్కొక్క బీడ్ని వదిలేస్తూ మొత్తం ఒక 3-4 లైన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక్కొక్క బీడ్ని వదిలేసుకుంటూ ఇంతకుముందులాగే కుట్టుకోవాలి. ఇలా మొత్తం ఇక్కడ వరకు, ఆ తర్వాత ఈ లెవెల్లో ఒక బీడ్ని వదిలేసి ఈ చివరి వరకు చేసుకోవాలి. ఇలా రెండు వైపులు ఒక్కొక్కదాన్ని వదులుకుంటూ చివరి వరకు చేసిన తర్వాత ఇక్కడ ఇలా అటాచింగ్ కోసం నేను ఇక్కడ ఈ స్టిక్కర్స్ని ఈ గమ్ స్టిక్కర్స్ని యూజ్ చేస్తున్నాను. వీటిని ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి పేస్ట్ చేస్తాం. కరెక్ట్గా పెట్టామో లేదో చూసుకొని పేస్ట్ చేస్తాం. సో నేను ఇప్పుడు వీటికి గమ్ని అంటిస్తున్నాను, గమ్తో అంటిస్తున్నాను దాన్ని. ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా దీన్ని ఇప్పుడు ప్రెస్ చేసుకుంటే కొంతసేపటికి అది ఫిక్స్ అయిపోతుంది.